నమస్తే, ఇది కథ కథ జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇష్టపడ్డవాడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కష్టపడ్డాడు అని అంటోంది సరిత. తన శరీరానికి ఇచ్చిన విలువ తన మనసుకి ఇవ్వట్లేదు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. యాక్చువల్ గా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారండి. ఓకే. మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు మ్యాట్రిమోనీలో పోస్ట్ చేయమన్నారు. ఒక రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను. మెసేజెస్ కూడా వచ్చాయి, మెసేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాను. మేమిద్దరం బయటికి వెళ్ళాము, తినడము తాగడము అట్లా అట్లా. ఒక రోజు మేమిద్దరం ఫిజికల్ కనెక్ట్ అయిపోయాం. ఫిజికల్ గా కనెక్ట్ అయిపోయి ఎట్లయినా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా. ఇంట్లో మమ్మీకి తెలుసు, డాడీకి తెలుసు, అట్లా కాబోయే హస్బెండే కదా, ఎందుకు షేమ్ అనుకుని మేము కాంప్రమైజ్ అయిపోయాం. కొన్ని రోజుల తర్వాతకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలిసింది నాకు. ఊరికి ఒక సంబంధం వచ్చింది, రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకున్నారు. మీరు ఇంత అడ్వాన్స్డ్ గా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఆగండి అని అనలేదా? 1 ఇయర్ తర్వాత చేస్తా అన్నారు తను వాళ్ళు. అంతకంటే ముందు ఒక స్టోరీ తెలిసింది తన గురించి నాకు. హాయ్ మామా అని పెట్టి మేమిద్దరం పర్సనల్ గా ఉన్న వీడియోస్ తీసుకొని పోస్ట్ చేశాడు. ఎవరికి పంపిస్తున్నావు ఇది? నువ్వు నాకే కదా పంపించాల్సింది, ఇవి మన ఇద్దరు వీడియోస్ కదా, నిజం చెప్పు అట్లా ఇట్లా అంటే. అప్పుడు మీరిద్దరు కలిసి వీడియోలు తీసుకున్నారు? వీడియో తీస్తారు తను తెలియకుండా. నీకు తెలియకుండా? తెలియకుండా వీడియో తీస్తే ఆ వీడియో చూసి షాక్ అవ్వాలి. కానీ నువ్వు ఎవరికో ఎందుకు పంపిస్తున్నావు అని ఎందుకు అడుగుతావమ్మా? అసలు ఆ వీడియో తీసాడని నీకు తెలీదు, ఫస్ట్ టైం చూసావు. వీడియో తీసారు అనేసి అప్పుడే చెప్పాడు నాకు. ఎవరికి పంపించాల్సింది, ఎవరికి పంపించావు? బై మిస్టేక్ నాకు పంపించావా, ఎవరికి పంపించాల్సిందని నేను అడిగాను. లేదు, నువ్వే మామవి, నేను నిన్ను పిలవలేకపోయినా కానీ నువ్వే నా మామవి, మమ్మీవి, అన్ని నువ్వే అని అన్నాడు. నాకు ఇంకా ఆ రోజు నుంచి భయం అయింది. ఏంటి ఇట్లా అనేసి ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రోజు నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. మీ ఇంటికి వచ్చి మీ మమ్మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపేస్తా, యాక్సెప్ట్ చేయకపోతే. టార్చర్ చేశాడు. అంతకంటే ముందే తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి, చాలా మ్యాట్రిమోనీలో చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు, చాలా మందితో తిరిగాడు. ఒక రోజు మేము కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్తే సీక్రెట్ గా ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు తన అవన్నీ బయటపడ్డాయి. అప్పటి నుంచి నాకు డౌట్ పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. ఆ పిల్ల నాకు వద్దు మర్రా అంటుంది. కానీ నాకు ఇప్పుడు అమ్మాయి కావాలనిపిస్తుంది మ్యామ్, మీరే చూడండి ఎలాగైనా. ఎందుకు వీడియోలు తీయటానిక? మరీ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, సరిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటనేది పిలిచి కనుక్కుందాం. రండి సరిత గారు. నమస్తే, కూర్చోండి. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తాను. కొంచెం గట్టిగా చెప్పండి. ఉప్పల్ నుంచి వస్తాను. ఉప్పల్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. పెళ్ళైందా మీకు? కాలేదండి. పెళ్లి కాలేదు. ఓకే, మరి ఇక్కడ దేని గురించి వచ్చారండి? యాక్చువల్ గా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఓకే. మ్యాచెస్ చూస్తున్నారు. మీ వయసు ఎంత ఉంటది? 23 ఉంది. 23. ఓకే. యాక్చువల్ గా మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు మ్యాట్రిమోనీలో పోస్ట్ చేయమన్నారు. ఓకే. చేశాను. చేస్తే ఒక రోజు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఒక రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను. మెసేజెస్ కూడా వచ్చాయి, మెసేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాను. అంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు? యాక్సెప్ట్ చేశాను. చాటింగ్ అట్లనే వెళ్ళిపోయింది. ఇంకా మేము కూడా మనసులు కలిసినాయి ఇంట్లో. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే మీరు పెట్టిన ప్రపోజల్ కి అతని అన్ని క్వాలిఫికేషన్స్ అవన్నీ సెట్ అయినాయని మీకు అనిపించింది? అనిపించే కల పేరెంట్స్ కి చెప్పాను. డాడీ మమ్మీ కూడా ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రెండు వైపులా మాట్లాడేసుకోవడం కూడా ఒప్పుకున్నారు. కొన్ని రోజులు అయినాక మేము కలిసాము. కాలేజ్ కి డ్రాప్ చేయడము, వెళ్ళడము, రావడము అట్లా. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఏ ఇయర్ లో జరిగింది? ఎన్ని ఇయర్స్ బ్యాక్? 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్ లో జరిగింది. అయితే ఇంకా మీ ఇద్దరము
ఇంటి నుంచి పికప్ చేసుకోవడం తనే, పికప్ చేయడం తనే, అన్ని తనే అన్నమాట. ఆయన ఉండేది కూడా ఇక్కడేనా? ఇక్కడ లోకల్ లోనే. లోకల్ హైదరాబాద్? హైదరాబాద్ లోనే ఉంటాడు. ఆయన ఏం జాబ్ చేస్తూ ఉంటారు? యుఎస్ రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్ ఓకే. ఇక్కడనే జాబ్ చేస్తాడు. ఈవినింగ్ వచ్చాక నన్ను కలుస్తాడు, డ్రాప్ చేసి వెళ్తాడు తను. ఓకే. అట్లా ఇద్దరం కలిసి నేను ఎట్లనే పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా ఫ్యూచర్ లా అనేసి ఇద్దరు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మీరు ముహూర్తాలు అంటే ఏం పెట్టుకోలేదా మరి? ఇంకా యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు ఏదో వాళ్ళ రిలేటివ్ చనిపోయారు అనేసి ఏం పెట్టుకోలేదు. ఇంత టైంలో ఇప్పుడు పెట్టుకోవద్దు అని అంటే పెట్టుకోలేదు. ఇద్దరు అటు సైడ్ సైడ్ ఓకే ఓకే అట్లా అనేసి నేను అక్సెప్ట్ చేశాను. ఓకే అయింది. మేమిద్దరం బయటికి వెళ్ళాము తినడము తాగడము అట్లా. అట్లా ఒక రోజు మేమిద్దరం ఫిజికల్ కనెక్ట్ అయిపోయాం. ఫిజికల్ గా కనెక్ట్ అయిపోయి ఎట్లయినా పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా. ఇంట్లో మమ్మీకి తెలుసు, డాడీకి తెలుసు. వాళ్ళకి ఆయనకి ఏజ్ డిఫరెన్స్ ఎంతండి? నాకు 23, ఆయనకి 26. ఓకే. అట్లా వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు, నాకు ఎట్లయినా అబ్బాయి హస్బెండే కదా, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కదా అనేసి ఇక మేము ఓకే అనేసి మేము ఇంకా తిరగడము అట్లా. కాబోయే హస్బెండే కదా, ఎందుకు షేమ్ అనుకుని మేము కాంప్రమైజ్ అయిపోయాం. కొన్ని రోజుల తర్వాతకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలిసింది నాకు. మీరు అలా ఎన్ని రోజులు తిరిగారు? అట్లా ఒక 6 మంత్స్. 6 మంత్స్? 6 మంత్స్. 6 మంత్స్ తిరిగాము. అంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక 1 ఇయర్ మేము కలవలేదు. అంటే ఓన్లీ మెసేజెస్ చాటింగ్ అంతవరకే. మమ్మీ వాళ్ళు అన్నారు ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి, పెళ్ళి అయినప్పుడు అప్పుడు తీసుకుందాం అని. అంటే ఎట్లా కాబోయే హస్బెండే కదా, నన్ను డ్రాప్ చేస్తుండ్రు, తీసుకెళ్తున్నాడు. కాలేజ్ వాళ్ళు కూడా చాలా మంది హస్బెండే కదా అనేసి అనే అని అనే కొల్లో నాకు కూడా 1 ఇయర్ అవుతుంది. ఎంగేజ్మెంట్ ఏమైనా అయ్యిందా? లేదు. మ్యారేజ్ అంటే డిలే, ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు కదా, అదెందుకు జరగలే? ఊరికి ఒక సంబంధం వచ్చింది, రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకున్నారు. మీరు ఇంత అడ్వాన్స్డ్ గా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యేదాకన్నా ఆగండి అని అనలేదా? 1 ఇయర్ తర్వాత చేస్తా అన్నారు తను వాళ్ళు. అంతకంటే ముందు ఒక స్టోరీ తెలిసింది తన గురించి నాకు. ఏమని? యాక్చువల్ తను వాట్సాప్ లో హాయ్ అని పెట్టాడు వేరే అమ్మాయికి. వేరే అమ్మాయికి పెట్టి తర్వాత నెక్స్ట్ తనకు పెట్టాల్సింది నాకు పెట్టాడు. హాయ్ మామ అని పెట్టి మేమిద్దరం పర్సనల్ గా ఉన్న వీడియోస్ తీసుకొని పోస్ట్ చేశాడు. అయితే మామ అని ఎవరికి పంపిస్తున్నావు నువ్వు? నాకు పంపించాల్సింది ఇంకా వేరే వాళ్ళకి పబ్లిక్ లో పంపిస్తున్నారా? నువ్వు ఎవరికి పంపిస్తున్నావు ఇది? నువ్వు నాకే కదా పంపించాల్సింది, ఇవి మన ఇద్దరు వీడియోస్ కదా. మామ ఎవరు? నన్ను మామ అని ఏ రోజు పిలవలే కదా, నిజం చెప్పు. అట్లా ఇట్లా అంటే అప్పుడు మీరిద్దరు కలిసినవి వీడియోలు తీసుకున్నారా? వీడియో తీస్తారు తను తెలియకుండా. వీడియో తీసారనేసి అప్పుడే చెప్పాడు నాకు. ఈ వీడియో తీస్తే నాకే పంపించాలి, కానీ మామ ఎవరు, ఎవరికి పంపించాల్సింది, ఎవరికి పంపించావు, బై మిస్టేక్ నాకు పంపించావా, ఎవరికి పంపించాల్సింది అని నేను అడిగాను. లేదు, నువ్వే మామవి, నేను నిన్ను పిలవలేకపోయినా కానీ నువ్వే నా మామవి, మమ్మీవి, అన్ని నువ్వే అని అన్నాడు. కవర్ చేశాడు అని నాకు ఇంకా ఆ రోజు నుంచి భయం అయింది. ఏంటి ఇట్లా అనేసి ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రోజు నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఆయన గురించి తెలిసిపోతుంది కదా అనేసి టార్చర్ స్టార్ట్ చేయడము, మీ ఇంటికి వచ్చి మీ మమ్మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపేస్తా, యాక్సెప్ట్ చేయకపోతే. పెళ్లికి యాక్సెప్ట్ చేయకపోతే అనేసి టార్చర్ చేశాడు. అంతకంటే ముందే తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి, చాలా మ్యాట్రిమోనీలో చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు, చాలా మందితో తిరిగాడు. తెలిసింది అది తర్వాతకి తెలిసింది మేడం. నేను మ్యాట్రిమోనీ తనది సీక్రెట్ గా ఫోన్ తీసుకొని చూస్తే తన దాంట్లో తెలిసాయి. ఒక రోజు మేము కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్తే సీక్రెట్ గా ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు తన అవన్నీ బయటపడ్డాయి. ఎప్పుడైతే మామ అని ఎవరికి పంపించాల్సిందో నాకు పంపించాడో అప్పటి నుంచి నాకు డౌట్ పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. అనేసి నేను తన ఫోన్ సీక్రెట్, తన పాస్వర్డ్ అన్ని తెలుసు నాకు అనేసి మ్యాట్రిమోనీ పాస్వర్డ్ పెట్టాడు. ఏంటి ఇది మ్యాట్రిమోనీ పాస్వర్డ్ పెట్టావు కదా, ఏంటి అని చెప్పు అని అంటే నీ కాడ దాస్తానా మామ అనేసి అక్కడ అది మామ అని కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా అనేసి ఇది అనేసి డిలీట్ చేశారు. ఆల్రెడీ అన్ని డిలీట్ చేసి నాకు పాస్వర్డ్ చెప్పాడు. అయితే ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పాస్వర్డ్ తెలుసు కదా అనేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు చాలా లింక్స్, చాలా ఇట్లా నాలుగైనా చాలా మందితో ఇట్లా మాట్లాడము అవన్నీ
తెలిసిపోయినాయి. ఇంకా ఆ రోజు నుంచి నాకు భయం అవుతుంది, నాకు ఉండ బుద్ధి అవుతలేదు, టార్చర్ పెడుతున్నాడు, ఇక ఎట్లా ఎట్లా మా మమ్మీ డాడీకి అందరికి చెప్పాను నేను ఇట్లా చేస్తున్నాడు అనేసి. ఇట్లా చెప్తే సరే మరి వద్దు అనుకుంటున్నావు కదా, వాడు ఇట్లాంటి వాడు కదా, పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం అని అనేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినాం. చెప్పావా మీ ఇంట్లో మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది, వీడియోలు ఉన్నాయి, అట్లా చేశారని మమ్మీ డాడీతో చెప్పేసాను నేను, మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం కావద్దని చెప్పేసాను. చెప్పేసాక తర్వాతకి నాకు నువ్వు వద్దు, మమ్మీ డాడీతో కూడా చెప్పేశాను, నేను మీ మమ్మీ డాడీతో కూడా చెప్పేశాను, నాకు నువ్వు వద్దు, మా ఇంట్లో వాడు కూడా వద్దు అంటున్నారు కాబట్టి నీకు నాకేం సంబంధం లేదు అనేసి నేను మా డాడీ వాళ్ళతోటి వద్దు అనుకుని. ఎన్ని రోజుల క్రితం చెప్పారు? ఎప్పుడు చెప్పారు ఇది? జరిగేంత కాలం అయింది ఇట్లా వద్దు అని? మొన్న 6 మంత్స్. ఓకే, 6 మంత్స్ బ్యాక్ చెప్పేసాను. ఆ రోజు నుంచి ఇక ఫోన్ నెంబర్ చేంజ్ చేశాను. అతని దగ్గర మీ పర్సనల్ వీడియోలు ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేస్తాడని మీకు అనిపించలేదా? డిలీట్ చేపించాం మేడం. పోలీస్ స్టేషన్ కెళ్ళి డిలీట్ చేపించాము, అయినా ఏదో విధంగా వేరే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేయడము అట్లా నేను సిమ్ చేంజ్ చేసిన, అట్లా సిమ్ చేంజ్ చేసాం. మా మమ్మీ డాడీ కాల్ రెండు ఫ్యామిలీస్ కి చెప్పేశారు, పోలీస్ స్టేషన్ లో చెప్పారు, అన్ని డిలీట్ చేయించారు, ఆయన బ్రెయిన్ నుంచి తీసేశారు. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఇక సిమ్ చేంజ్ చేశాను నేను, సిమ్ చేంజ్ చేసాను మా డాడీ వాళ్ళకి, మా మమ్మీకి. నైట్ టైం కాల్ చేయడము, మీ బిడ్డ నా దగ్గర స్పెండ్ చేసింది, మీరు ఎట్లా నాకు ఇచ్చి చేయరు అట్లా ఇట్లా అనేసి. ఇంత జరిగినా నిన్ను చేసుకోవాలని అనుకున్నాడు. కానీ నాకు ఏంటంటే తను చాలా మంది అమ్మాయిలు కూడా ఇట్లానే చేశాడు, అది నాకు నచ్చలేదు. ఎంతమంది అమ్మాయిలు చేసి నా కాడికి వచ్చాడు నాకు తెలియదు. ఇంకా 3 మంది అమ్మాయిలు పడుతున్నారు కదా అతనికి. ఏమో మేడం, ప్రతి ఒక్కరికి అట్లనే చెప్పిండి. అడిగేవాడు నన్న, అడిగాడు మేడం, నేను నా లవర్ కదా అనేసి, నా పైసలు ఏంది తన పైసలు ఏంది అనేసి నేను ఇచ్చేదాన్ని కూడా. సరే, ఇప్పుడు మీ పేరెంట్స్ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. యాక్చువల్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అంటేనే ఆ ఫోటోలు డిలీట్ చేయించడంతో పాటు అతనికి వార్నింగ్ ఇచ్చి ఉంటారు, ఇంకోసారి అమ్మాయికి ఫోన్లు చేసినా మాట్లాడినా లీగల్ యాక్షన్ ఉంటాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చుంటారు కదా. అతను భయపడలేదా? అప్పుడు మందమే భయపడాడు మేడం, యాక్సెప్ట్ చేశాడు. కానీ యథావిధిగానే 3 టైమ్స్ లెటర్ రాయించుకున్నారా ఇక నుంచి మీతో కాంటాక్ట్ అవ్వను అని? ఏం రాపించుకోలే, ఓన్లీ వార్నింగ్ ఇచ్చారు. అట్లా 3 టైమ్స్ పెట్టాను, 3 టైమ్స్ కూడా అటెండ్ చేశాడు తను. ఇంకేం చేయాలి అర్థం కాక మీ కాడికి వచ్చాను మేడం. ఇప్పుడు లాస్ట్ గా ఎంత కాలం అయింది అతను మెసేజ్ పెట్టి గానీ ఫోన్ చేసి గానీ? మొన్న రీసెంట్ నుంచి స్టార్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్తే లోపల వేసేవాళ్ళు కదా అయిపోయేది. అప్పుడంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసారు పేరెంట్స్ చూసుకున్నారు మేడం. ఇంకా అది నేను వెళ్తే నువ్వు చిన్న నెంబర్ నుంచే చేస్తున్నాడా వేరే నెంబర్ నుంచి? వేరే నెంబర్స్ కి మమ్మీకి డాడీకి చేస్తున్నారు, అది నైట్ 2:30 కి బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళని కూడా. ఇంకా ఇప్పటికీ కూడా అతని దగ్గర ఉన్నాయని అంటున్నాడమ్మా వీడియోలు, అవన్నీ ఉన్నాయని అంటున్నాడా లేదంటే మీ అమ్మాయిని నాకు ఇవ్వకపోతే? అంటున్నాడు సార్, డిలేట్ చేయించాను కూడా ఉన్నాయని చెప్తున్నాడు. 3 టైమ్స్ కేసు పెట్టాక కూడా అక్కడ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఒక మాట మాట్లాడి అందరి ముందు నన్ను బ్యాడ్ చేసి ఏమన్నా. పేరెంట్స్ ఎందుకు భయపడుతున్నారమ్మా? వాడి దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాడు ఇంకా రచ్ అవుతుందేమో అని చెప్పి పోలీస్కి వెళ్ళి రియల్ గా ఈ టీమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము మేడం. ఆ రోజు మటుకట్ కొట్టి డిలేట్ చేయించాడు, ఆ వీడియోస్ వేరే వాళ్ళ ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేశాడంట. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని వచ్చాను మేడం. ఏ న్యాయం కావాలి మీకు? తనతో నాకు ఏం వద్దు మేడం, తను వద్దు నాకు. ఫోన్ చేయకూడదు, ఫోన్ చేయకుండా అతన్ని కంట్రోల్ చేయండి. వద్దు నా వల్ల నా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టు. ఓకే, యాక్షన్ తీసుకోవాలనేది మేడం సార్ వాళ్ళు చెప్తారని చెప్పేసి వచ్చారు. అమ్మా ఇప్పుడు మీరు ఎవరైతే అన్నారో అతన్ని కూడా పిలిపించాము, అతని వర్షన్ కూడా విందామమ్మా. రమ్మరాజు. నమస్కారం అండి. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏం సంగతి, అమ్మాయి తెలుసా? తెలుసు మ్యామ్. ఎవరు? తను మా ఫ్రెండ్ ఇన్వాల్వ్మెంట్ పరిచయం. ఫ్రెండా? వుడ్ బియా? కాబోయే భార్య? భార్య ఏంటి అంటే కాబోయే భార్య కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందా మీకు? ఇంకా కాలేదు అండి. కానీ అన్ని అయిపోయినాయిగా, వీడియోలు కూడా తీసారంట? అంటే అది తీసావా తీలేదా? అంటే కొన్ని మేము అనుకో అనుకుంటా అలా చేసేసాం. తెలిసి కాదు, తనకు తెలియకుండానే నువ్వు తీసావంట కదా వీడియోలు. అవునవును, కానీ పోలీస్ స్టేషన్ లో డిలీట్ చేయించారంటే అయినా నీ దగ్గర ఉన్నాయా ఇంకా? ఆహా లేదండి, తీసేసాను. తీసేసావు? నీకు అదేంటో చెప్పు అమ్మాయి గురించి. అసలు మేము డైరెక్ట్ గా ప్రశ్నలోకి రావటం కాదు, అసలు ఏం జరిగింది అమ్మాయి, ఎంతకాలం బట్టి పరిచయం, నీ ప్రేమ ఎలా మొదలైంది, ఇప్పుడు కథ ఏంటి? తన వర్షన్ విన్నాం కదా, నీ వర్షన్? నీ వర్షన్ చెప్పు. నా పేరు రాజు అండి. అయితే మేము మ్యాట్రిమోనీలో మ్యారేజ్ కోసం చూసినప్పుడు తన ప్రొఫైల్ కనిపించింది. ఓకే, తను బాగుందని నేను కూడా యాక్సెప్ట్ చేసేసాను. కొన్ని రోజుల మధ్యలో ఇట్లా జాబ్ రావడం వల్ల నేను వేరే దగ్గరికి వెళ్తానని చిన్న గ్యాప్ తీసుకున్నాము. తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మీట్ అవుదామా, ఎలాగైనా మ్యారేజ్ చేసుకుంటాం కదా అని అన్నప్పుడు ఎవరన్నారు? ఇది నేనే అన్నాను.
ఒకసారి కలుద్దామా అని అలా ఫ్రెండ్లీగా మేము అలా బయటకు వెళ్ళాం వాళ్ళు. మళ్ళీ 6 మంత్స్ ట్రావెల్ చేసాము. చేశాక అనుకోకుండా ఒకసారి ఫిజికల్గా కూడా కలిసిపోయాము, ఎలాగైనా మ్యారేజ్ అవుతుంది కదా అని. అప్పుడు వీడియో ఎలాగో మ్యారేజ్ అవుతుందని వీడియోలు తీసుకుంటారా? దొరికిందే ఛాన్స్ అని తీసావా? అప్పటివరకు అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యో లేదంటే ట్రాప్ చేద్దాం అనుకున్నావా? లేదు, చేద్దామని అనుకున్నాను. ఏది ట్రాపా? లేదు, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. మ్యారేజ్ చేసుకుందాం అంటారా? ట్రాప్ నేమో సర్లే, ఎనీవే పెళ్ళి అయితే చేసుకుందాం అనుకున్నాను అప్పటికి. అవును, చేసుకుందాం అనుకున్నాను, కానీ ఏదో మెమరీ లాగా ఉంటుందని వీడియో తీసుకున్నా. అవును. నీకు ఫస్ట్ టైం అయినా? ఏంటి ఈ వీడియోలు తీయటం? అవును, ఫస్ట్ టైం అయినా. ఫ్రెండ్స్ కూడా షేర్ చేసావంట? లేదు, నేను తనకే షేర్ చేశాను, మామ అని అట్లా. అబ్బా, ఏ ఆవిడ చెప్పిన వర్షన్ కి నువ్వు ఎంత శుద్ధ పూసలా మాట్లాడుతున్నావు తెలుసా? ఇచ్చే బాబోయ్ ఎవరు? మీ అమ్మాయిని మామ అని పిలుస్తావా? అదే ఫ్రెండ్లీగా ఎలాగైనా కాబోయే వాళ్ళే కాబట్టి మామని పిలిచామని. పోలీస్ స్టేషన్ లో 4 పీకారంట నిజమేనా కదా? అప్పుడుతో నేను ఇంకా అమ్మాయి లైఫ్ లో ఎంటర్ అవనండి అని అవన్నీ డిలీట్ చేసావు. అక్కడ అన్ని ఒప్పుకున్నావు. ఇన్ కేసు అవి కంటిన్యూ అయితే నిన్ను తీసుకెళ్లి చాలా సీరియస్ కేసు లోపలేస్తారన్న సంగతి నీకు తెలుసు. మరి అర్ధరాత్రులు వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయిని ఇవ్వకపోతే ఊరుకోనండి అన్నవాట నిజమేనా? అంటే నేను ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాక ఇక తనని దూరం చేసుకోవద్దు అనుకున్నాను. అరే ఇలాంటి అమ్మాయిలు బోడు మంది ఉన్నారంట కదా నీ అకౌంట్ లో. అంటే నువ్వు ఇంకా ఏ గాడిద చేష్టలు చేసినా పిచ్చి చేష్టలు చేసినా ఇంకా ఆడపిల్ల నిన్నే చేసుకోవాలా ఫిజికల్ గా కలిస్తే? అలా అని కాదు, నేను చేసుకుందామని అనుకున్నాను. మరి బాబు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు బోడు మంది ఉన్నారంట నీ లిస్ట్ లో నీ ఫోన్ లో నిజమా కాదా? లేదు అలా ఏం లేదే. అయినా సరే అమ్మాయి నేను వద్దనుకుంటుంది, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. వద్దనుకున్నప్పుడు వదిలేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు వాళ్ళ వెనకాల పడుతున్నావు? నాకు తనని చేసుకోవాలనే ఉంది. వాళ్ళకి ఇష్టం లేదు కదా, నువ్వు ఒక్కడికి చేసుకోలేవు కదా, తన ఇష్టం కూడా ఉండాలిగా. అందుకే నేను మాట్లాడదామనే ట్రై చేస్తున్నాను. అర్ధరాత్రి 2:30 ఇక తను ఫోన్ బ్లాక్ చేయడము అసలు కలవద్దు. ఎందుకు చేస్తున్నావు ఫోన్? అంత ఇష్టం ఉన్నాడు అయితే మీ పేరెంట్స్ తీసుకొని వెళ్ళి మాట్లాడితే బాగుంటది. ఓటీ పసార్లు బతులాడితే వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ కి ఎలాగైనా ఇష్టం లేదు కాబట్టి ఇక రాత్రి 12 ఒకసారి ట్రై ఇబ్బంది పెడుతున్నావా? మాట్లాడి కన్విన్స్ చేద్దామని చూస్తున్నా. నువ్వు ఏమన్నా సైకోవా? అరే ఆవిడ చెప్పిన దానికి నాకు ఇక్కడ ఇంత బీపీ వస్తుంది, నువ్వేందా నిదానంగా? అవును రాత్రి 12 చేస్తున్నా నిదానంగా చెప్తున్నావు ఏంటి? ఏమన్నా ఉందా? లేదు. జైలుకి వెళ్ళావా? వెళ్ళు గాని, జైలుకి వెళ్తావు నువ్వు, నాకు అర్థం అవుతుంది. అలా కాదు, అర్ధరాత్రులు ఫోన్ చేయడం ఏంటయ్యా? చాలా సింపుల్ గా చెప్తున్నావు నువ్వు. మధ్యరాత్రి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశానని చెప్తున్నావు నువ్వు చాలా సింపుల్ గా. కానీ నాకు ఇప్పుడు అమ్మాయి కావాలనిపిస్తుంది మ్యామ్, మీరే చూడండి. ఎందుకు వీడియోలు తీయటానికా? లేదు, పెళ్లి చేసుకోవడానికి. దగ్గర పెద్ద చిట్టా ఉందండి కదా. అంటే అది అప్పుడు అండి, ఇప్పుడు నేను మారిపోయాను. అంటే పాస్ట్ ఎట్లయినా పాస్టే కదా, అప్పుడు మంచిగా ఉందాం అనుకుంటా. ఇప్పుడు అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదయ్యా? మీరే మాట్లాడండి ఒకసారి. అరే నీకు ఎట్లా ఇష్టమో ఆవిడకి అలా ఇష్టం లేదు, పెళ్లి చేయమంటావా ఏంటి? పిల్లల్ని చేసి ఇప్పుడు మమ్మల్ని మాట్లాడు. అలాని కాదు, నేను మారిపోయానని చెప్తున్నా కదా తనని. ఎలా? ఏం పని చేస్తావు నువ్వు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను ఒకటి. అమ్మో, ఈయన మాట్లాడుతుంటే నాకు బీపీ వస్తుంది. ఎలా అయినావమ్మా? 6 సంవత్సరాలు మీరిద్దరు కలిసి తిరిగింది. ఇద్దరం కలిసి తిరిగాము. వాళ్ళు కోపం లేదు, బాధ లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏ ఇమోషన్ లేదు. డ్రై గా చెప్తున్నా. అంటే బాగా అలవాటు పడి అలా అయిపోయి ఉంటాడు. ఏది ఎవరు పడట్లేదు, ఈ పిల్లో కదా పడుతుందేమో అన్న ట్రై చేస్తున్నాడు అంతేనమ్మా? లేదు మ్యామ్, అలా ఇంకా పడతారా? ఆ పిల్ల నాకు వద్దు మొర్రా అంటుంది. లేదు, నాకు ఆమెనే చేసుకోవాలని ఉంది. అసలు ఆవిడలో స్పెషల్ ఏంటి? ఏమో నాకు నచ్చింది, అందుకే అలా 6 ట్రావెల్ చేసుకుంటాం. అమ్మా ఏదో అడుగుతున్నాడు కదా, నిన్న మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. అయితే సీక్రెట్ గా వీడియో తీయడు. అవును, ఆ వీడియో తీసి అది నాకు నేను ఇట్లా తీసానని వీడియో పంపితే ఓకే తెలుసు అని అర్థం చేసుకోగలుగుతా. అది ఎవరికో పంపించి మామ అన్న అతడు కవర్ చేసినప్పుడే ఆ రోజు నుంచి నాకు భయం వేసింది. ఆ రోజు నుంచి తన ఫోన్ చెక్ అవన్నీ అర్థమైనాయమ్మా. నీ ఎదురుకుంటే ఒక కల్ప్రిట్, నీ పరువు తీసినటువంటి ఒక వ్యక్తి నీ ఎదురుకుంటే కూర్చున్నాడు. నీలో ఏం ఇమోషన్? ఆయన నువ్వే కావాలి అంటున్నాడు, నువ్వు దానికి సమాధానం ఏం చెప్తావో చెప్పు. దాన్ని బట్టి ఇక డాక్టర్ గారు మేడం గారు ఏం చేయాలో చెప్తారు. ఏ ఆడపిల్లకి నచ్చదు మేడం ఇట్లా. వీడియో మారతాడంట, అంత మారిపోయాడంట, నిన్ను చేసుకుంటాడంట. ఈ టైంలో ఇట్లా వీడియో తీసి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఓకే వీడియో తీసారు నేను తప్పైంది అని అన్నప్పుడు మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి 2:30 అర్ధరాత్రి ఫోన్ చేసి టార్చర్ పెట్టడం అదొక దానికి పద్ధతి ఉంటది కదమ్మా. అంటే అప్పుడు నువ్వు మాట్లాడాలని సింపుల్ గా ఇట్లా అంటే హెరాస్ చేస్తే మాట్లాడతారు. కొంచెం నేను 2x లోనో 3x లోనో పెట్టుకొని వినాలి. అలా కాదు సరిత, నిన్న నీతో కన్విన్స్ చేద్దామనే కదా నేను మాట్లాడాను. ఫుల్ టార్చర్ పెట్టేటోడు మేడం, చాలా అంటే చాలా టార్చర్ పెట్టేటోడు.
ఎంత అంటే ఆ వీడియో నా దగ్గర ఉంది, మేము మమ్మీ వాళ్ళకి పంపించాం, బ్లాక్ మెయిల్ చేస్తున్నామంట, వాళ్ళకి పంపిస్తా అని. బ్లాక్ మెయిల్ అంటే ఏం లేదండి, తను అక్కడ ఆమె బాబు అవన్నీ వదిలే, ఆ అమ్మాయికి ఇష్టం లేదు, నువ్వు చేసిన పనులకి డెఫినెట్ గా ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఆమె తెలివైంది కాబట్టి పెళ్లికి ముందు ఇలాంటి వాడు నాకు వద్దు అని చెప్పేసి వదిలించుకుంది. అంత దాంతో వదిలేసాయి, లేదంటే ఏం చేయాలి ఇక డాక్టర్ గారు మేడం గారు చెప్తారు. కానీ నాకు వదిలేయాలని లేదు మ్యామ్, మీరే నువ్వు నిన్ను ఎలా వదిలించాలో ఇక్కడ చెప్తారులే. జైల్లో కూర్చుంటే ఆటోమేటిక్ గా దొరద వదిలిపోద్దు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడ ఇది అమ్మాయి ఎప్పుడైతే కనుక అంటే సరిత నీలాంటి ఆడపిల్లలు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కుర్రోళ్ళు చాలా మంది అమ్మాయిలతో ఈ విధంగా ఆడుకుంటూ వాళ్ళు వీడియోలు తీసుకుంటూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ దొరికితే దొంగ దొరకపోతే దొర అనేటటువంటి విధంగా నడిపిస్తున్నారు. ఎప్పుడైతే మ్యాట్రిమోనీలో మ్యాట్రిమోనీ ఈజ్ ఆల్సో నాట్ ఎ గ్యారంటీడ్ దిస్ థింగ్ అమ్మ, అదేమైనా గ్యారంటీడా, అదేమైనా సెక్యూర్ ప్లేసా కాదు. ఓకే, ఒక వ్యక్తి గురించి అతను డిస్ప్లే చేస్తాడు, దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఇట్, ఇవి నాలో ఎక్స్వైజెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని అంటాడు. మన ఉద్దేశం ఏంటంటే కనుక వచ్చినటువంటిది మనకు మ్యాచ్ అయినాయా లేదా అనేది చూసుకోవటమే కాకుండా దాన్ని క్రాస్ వెరిఫికేషన్ అనేది సర్వసహజంగా చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ ఏమైంది అంటే కనుక మీది మ్యాట్రిమోనీ దగ్గర నుంచి ఎప్రూవ్ అయిన కాడి నుంచి సరిత యూ వెంట ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, అంటే అది ఒక లవ్ స్టోరీ లాగా కంటిన్యూ అయిపోయింది అది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, చరిత్ర ఏంటి, నువ్వేమన్నావు మొదట్లో తెలియలేదండి, త్వరత ఫోన్ చెక్ చేస్తే తెలిసింది. ఒకప్పుడు అతను ఎవరో చనిపోకుండా ఉంటే మీ రిలేటివ్, ఈ పాటకు మీ పెళ్ళి అయి ఉండేది, ఈరోజు భార్యాభర్తలుగా ఇక్కడ కూర్చుని ఉండేవారు, ఆ వీడియో కాస్త నాలుగు చోట్లకి సర్క్యులేట్ అయ్యి ఉండేది. సో ఇక్కడ ఒక అనామికుడు తెలియనటువంటి వ్యక్తి పోర్ట్ఫోలియో అనేటటువంటిది నచ్చింది చేసుకోవాలని అనుకుంటున్నాను అనేటటువంటిది ఓకే మాట్లాడుకోండి, మంచి చెట్లు అనేటటువంటి తెలుసుకోండి, శారీరకంగా కలిసి కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కనుక ఆ వ్యక్తి గురించి నువ్వు శారీరకంగా కలిసే టైంకి అతని గురించి చాలా అంశాలు నీకు తెలియదు. ఎప్పుడైతే వీడియో తీసి ఈ మామ అనేటటువంటిది పబ్లిసైజ్ చేశాడో తర్వాత నీ ఆలోచన పెరిగి తర్వాత ఫోన్ చెక్ చేసి తర్వాత నేనే కాదు ఈ లిస్ట్లో చాలామంది ఉన్నారనేది నువ్వు తెలుసుకున్నావు. అంటే ఒక వ్యక్తి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా యూ వెంట్ ఫార్వర్డ్, ఇది నెంబర్ వన్. నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్, ఇప్పుడు పెద్ద ట్విస్ట్ పెద్ద అదృష్టం ఏమన్నా ఉంది అంటే కనుక ఇందులో ఇప్పటికీ కూడా మీ పెళ్లి జరగకపోవటం, సో యువర్ సేఫ్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే కనుక ఇంతకాలం మీరు చేసినటువంటి జర్నీని అతను ఇప్పుడు మైండ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడు, జర్నీ చేసాం కదండి, మేమిద్దరం తిరిగాం కదండి, భార్యాభర్తలుగా కలిసేవండి. అతను లెక్క ప్రకారం అతను ఏది తప్పని ఒప్పుకోవట్లేదు, ఏది ఇంక్లూడింగ్ వీడియో రికార్డింగ్ కూడా తప్పని ఒప్పుకోవట్లేదు. ఒకప్పుడు ఒప్పుకున్నా అదొక్కటి తీస్తే కనుక నేను మిగతాదంతా కూడా నేను రాముడు కదండి, దేవుడి కిందండి అని చెప్తున్నాడు. ఎందుకు ఇంత ఫ్లోలో చెప్తున్నాడు, ఎందుకు ఇంత లైట్గా, అసలు ఏ వాడి వేడి లేకుండా చెప్తున్నాడు అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా రాజుకి ఇది పరిపాటి. చాలా సందర్భాల్లో ఇది చేశాడు, చాలామంది అమ్మాయిలతో ఈ విధంగా చేశాడు కాబట్టి అతనికి ఇతను ఏమి కొత్త ఏమీ కాదు. అతనేమి దీని గురించి రిగ్రెట్ అవ్వట్లేదు, బాధపడట్లేదు. నాతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి, ఫిజికల్గా మనం కలిసావు కాబట్టి, కొంత జర్నీ అయ్యింది కాబట్టి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కాబట్టి నువ్వు నాతో పాటే ఉండాలి అని అంటున్నాడు. సో అతనిలో అక్కడ కూడా ఆ రిగ్రెట్ కానీ, బాధ కానీ, పశ్చాత్తాపం కానీ, రిమోర్స్ కానీ కనిపించట్లేదు. ఏవైతే లక్షణాలు ఇంతసేపు మాట్లాడాడు, ఎక్కడైనా సరిత అది నా తప్పు అయింది, నన్ను క్షమించు, అటువంటి తప్పు రిపీట్ అవ్వదు, అది తీసి పక్కన పెట్టేసి మన ఇద్దరం పెళ్లి, అది రావట్లేదు అతనిలో. ఎందుకంటే కనుక అది ఇట్స్ కామన్, మన ఇద్దరం ఒప్పుకున్నాం కాబట్టి అది కంటిన్యూ అవ్వాలని. అంటే నేను నీ వైపే చూసి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కనుక ఈరోజు రాజుకి ఎంతవరకు బుద్ధి వస్తుంది, ఇది ఒక ఆడపిల్ల ఇంత పెద్ద జరిగిన తర్వాత సరే నా క్యారెక్టర్ ఈ విధంగా బయటపడింది, నేను నచ్చట్లేదు కాబట్టి అతను విత్డ్రా అవ్వాలి. ఒకప్పుడు నిజమైనటువంటి ప్రేమ అయితే అది, అలా కాకుండా అతను వెంట పడుతున్నాడు, థ్రెట్ చేస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. పోలీసులు ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా సరిపోదు అనగా అర్ధరాత్రనక అపరాత్రనక నీకు నీ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేస్తున్నాడు అంటే కనుక అతనిలో మారేటటువంటి గుణాలు ఏమీ లేవు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎటువంటి వ్యక్తిని నువ్వు నమ్మి ప్రేమించి ముందుకెళ్ళావు అనేటటువంటిది ఇక్కడ మనం చెప్తాం. రాజు ఇక్కడ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్, ఈ వేదిక వరకు ఆ అమ్మాయి తీసుకొచ్చింది, పోలీసుల వరకు ఎందుకు వెళ్ళలేదు అంటే కనుక అట్లీస్ట్ ఆ దెబ్బలు తగలకుండా ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నీ దారి నువ్వు చూసుకుంటావు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చింది. వాస్తవానికి ఇక్కడ రాకూడదు ఆ అమ్మాయి, ఇంకా బలమైనటువంటి కేసు పెట్టి షీటీమ్కో లేదంటే సైబర్ క్రైమ్కో ఇంకో పోలీస్ స్టేషన్కో వెళ్ళి బలంగా కేసు పెడితే కనుక ఏమంటే ఇక ఆల్రెడీ ఇలా కౌన్సిలింగ్ వార్నింగ్ జరిగింది, అక్కడికక్కడ ప్రామిసులు చేశాడు, అక్కడి నుంచి చేపలా జారుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ అదే తంతు చేస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, థ్రెట్ చేస్తున్నాడు, మాకు ప్రాణ భయం ఉంది అనేటటువంటి విధంగా కేసు పెడితే ఈరోజు నువ్వు అక్కడే ఉండేవాడు, ఇక్కడికి ఎందుకు వస్తావు? కానీ ఏదో అక్కడ అమ్మాయి మనసులో ఒక చిన్నపాటి మానవత్వం ఉంది, అరే కలిసి ఫ్రెండ్స్లా తిరిగాము, కొద్ది ఫోన్లే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడని చెప్పి ఇక్కడికి వచ్చింది.
కాబట్టి నీకు ఆ బుద్ధి రాలేదు కాబట్టి నీకు కౌన్సిలింగ్ నీతో మాట్లాడటం కూడా శుద్ధ వేస్ట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసినటువంటి ఎంతమంది బాధితులు ఇక్కడికి వస్తారు అనేటటువంటి చూసి ఈ అమ్మాయితో కాకుండా వాళ్ళందరితో పాటు కేసు పెడితే కనుక అప్పుడు సరైనటువంటి బుద్ధి నీకు వస్తుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మేడం, యాక్చువల్గా ఇక్కడ రెండు పాయింట్లు మాట్లాడాలండి. ఒకటి క్యారెక్టర్. చిన్న వయసు నుంచే క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే దాని పర్యవసానాలు ఎవరైనా కానీ ఫేస్ చేయాల్సిందే. లైఫ్లో ఎక్కడో అక్కడ తగులుతుంది. ఇక్కడ మీ ఇద్దరిలో చేసిన పని ఏంటి, ఒక మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధాలు వచ్చినాయి. అవి ఎంత వరకు ఫ్రాడ్ జరుగుతుందో మీకు ఈ రోజున ఎవ్వరికీ తెలియట్లా. సెకండ్ పాయింట్ నేను మాట్లాడేది మ్యారేజ్ బ్యూరోల ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్. తను ఏదైతే ఇందాక చెప్పిందో, ఇతను ఆల్రెడీ ఒక మ్యారేజ్ బ్యూరోలో కాదు రిపీటెడ్గా చాలా చోట్ల అప్లై చేసుకుంటూ వస్తున్నాడు. అది అబ్బాయిలే కాదమ్మా, అమ్మాయిలు కూడా అదే పొజిషన్లో ఉన్నారు. మ్యారేజ్ బ్యూరోల్లో నిజంగా వస్తున్న సంబంధాలు 90% ఇన్ఫర్మేషన్ ఫ్రాడ్. దయచేసి వాటి గురించి కాస్త ఆలోచించండి వ్యూయర్స్. ఎవరైనా చుట్టాల ద్వారా ఒకవేళ ఆ సంబంధం వచ్చినా కానీ ఒక కాస్త గ్యాప్ ఇచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఏమి ఎంక్వైరీ చేసుకోకుండా అదేదో టక్క టక్క టక్కమని ఒక రోజులో రెండు రోజుల్లో పెళ్లిళ్ళు అన్ని రెడీగా దొరుకుతున్నాయి కదా అని పెళ్లిళ్ళు చేస్తే తిప్పి కొడితే 2-3 మంత్స్లో కోర్టులు చూడు తిరగాల్సిన పరిస్థితి. ఇలా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకుండా చేసుకున్న 99% మ్యారేజెస్ ఫెయిల్ అయినాయి. ఇందులో వీళ్ళ కేసు గురించి మాట్లాడితే క్యారెక్టర్ విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక సంబంధం వచ్చిన తర్వాత బోత్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ దాకా ఆగాలిగా, ఎంగేజ్మెంటే అవ్వాలా 1.5 ఇయర్లో. కానీ మీరు ఇద్దరు బైకుల మీద తిరగడం, సినిమాలకు తిరగడం, షికార్లు తిరగడం, పార్కులకు తిరగడం, రిపీటెడ్గా ఒక పర్సనల్గా టైం స్పెండ్ చేసేయడం, ఫిజికల్ రిలేషను, వీడియోలు తీసుకోవడం అంతా దాకా ఎక్సీడ్ అయిపోతే ఎవరు చేసుకోవాలమ్మా నిన్ను? ఇప్పుడు తాళి కట్టలేదు కాబట్టి నువ్వు ఫ్రెష్షా? అదెందుకు తాళి? వివాహ బంధానికి రెస్పెక్ట్ ఉంది అన్నప్పుడు దానికంటే ఇంపార్టెంట్ శారీరక సంబంధం. ఎవరైతే పార్ట్నర్ని పెళ్లి చేసుకుంటారో ఆ పార్ట్నర్ దగ్గరికి జాగ్రత్తగా ఫ్రెష్గా వెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. ఆ పిల్లోడా ఓ 10 మందిని వాడేశాడు, వీడియోలు తీస్తున్నాడు. నువ్వా ఇతన్నే చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ కూడా అవ్వాలి. ఎక్కడన్నా కొన్ని కేసులు మేము వింటాం కనీసం ఎంగేజ్మెంట్ అన్నా అయ్యిందేమో అని. 1.5 ఇయర్లు ఎంగేజ్మెంట్ అవ్వలేదు మేడం, మన చేతులు దులిపేశావు ఇప్పుడు, నాకు అవసరం లేదండి ఇతను అని. అంటే నీ వీడియోలు నీకు ఇంపార్టెంట్ నీ క్యారెక్టర్ కంటే, నీ ఫిజికల్ రిలేషన్ కంటే. నీ వీడియోలు డిలీట్ చేసేస్తే అన్నీ క్లియర్ అయిపోయినట్టే లెక్క. అరే కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎవరు జాగ్రత్త వాళ్ళు పడకపోతే ఇక ప్రతిదానికి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్ ఇవేనా? ఏ టీవీ షోలు ఉన్నాయని వస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్ ఉందని వెళ్తారు. ఇక్కడ నువ్వేమో నువ్వు లీగల్గా కేసు వేయట్లేదు కాబట్టి సరిపోతుంది. ఇన్ కేసు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఆగుతాడో లీగల్గా వెళ్తావు. లేదు అంటే ఏంటి, ఇప్పుడు ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం ప్రొసీడింగ్స్ అవునా? నువ్వే కాదు ఇలా ఉండే అమ్మాయిని 1-100 సార్లు ఆలోచించండి. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇది లైఫ్ మొత్తం మచ్చే మీకు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇట్లాంటివన్నీ బయటపడితే పెళ్లికి ముందు ఇలా చేశారు అని విడిపోతున్న కేసులు, పెళ్లి తర్వాత భర్తను పక్కన పెట్టుకుని సీక్రెట్గా చేసే కేసుల వల్ల విడిపోతున్నవి సర్వసాధారణం అవుతున్నాయి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఏదో మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి గుడ్డిలో మెల్లా అని మాట్లాడుకుంటున్నాం, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక సంబంధం వచ్చిందండి, ఇతను కూడా నేను అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను అని ఇంకొకసారి లైఫ్లో తప్పు చేయకండి. అర్థమవుతుంది? మీ ఆయన కూడా ఇలా 10 మందితో తిరిగేసి వస్తే చేసుకుంటావా? ఇప్పుడు అబ్బాయిని నువ్వు ఎందుకు వద్దంటున్నావు? ఆల్రెడీ అబ్బాయి క్యారెక్టర్ అట్లాంటిదని. మీ క్యారెక్టర్ ఎక్కడ మంచిదమ్మా? అంటే నువ్వు మంచిగా మాట్లాడితే క్యారెక్టర్ బాగున్నట్లా. నా దృష్టిలో క్యారెక్టర్ అంటే శారీరకంగా కూడా పవిత్రంగా ఉండాలని నేను అంటా. అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేదాకా ఆగండి. ఆ సంబంధం కూడా ఎంక్వైరీ చేసుకోండి కాస్త, అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటి, వాళ్ళు నిజంగా కరెక్టా కాదా అని. మీరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. మా పర్సనల్ రిక్వెస్ట్ అమ్మా, ఇక్కడ మేము వాళ్ళ ఎంత అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అంత ప్రపోజల్స్లో మాకేం జరగట్లేదండి, లీగల్గా మీరు ఏమైనా వెనకాల ఉంటే మాకు కొంచెం స్ట్రాంగ్ అవుతుందని మీరు ఇందా నుంచి అడుగుతున్నారు. అది మేము చేయాల్సిన 100% సపోర్టు చేస్తాం. కానీ మీరు మాకు మాట ఇవ్వాల్సింది ఇంకొకసారి, అది ఆఫ్టర్ మ్యారేజ్ కానీ బిఫోర్ మ్యారేజ్ కానీ, క్యారెక్టర్ని పణంగా పెట్టను అని. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీ ఫిజికల్ నీడ్స్ కోసం జీవితం అంతా ఒక మచ్చ వేసుకోకండి. మాకు తెలియపోవచ్చు మీరు ఎవరు ఏంటి అని, మీ మనస్సాక్షికి అయితే మీరు తెలుసు కదా. అర్థమవుతుందా? సో లీగల్ ప్రొసీడింగ్స్లో అతన్ని ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను, వినండి. బాబు, మీ విషయానికి వస్తే ఆల్రెడీ ఎంతమందితో తిరుగుతావయ్యా? ఎంతమందికి ఓపుకున్నంతకాలం లైన్ వేస్తానే ఉంటావా? ఎన్ని మ్యారేజ్ బ్యూరోలు పెట్టారు మీరు ఇప్పటిదాకా? అరే ఈ అమ్మాయి నాకు వద్దు అంటుంది కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. ఒక అమ్మాయి కనుక ఈ ఇన్సిడెంట్ ఆ అమ్మాయి లీగల్గా తీసుకుంటే జైలుకి వెళ్ళి ముందు బెయిల్ ప్రొసీడింగ్సే 90 డేస్ పడుతుంది తెలుసా? లక్షలతో వ్యవహారం ఇదంతా.
జీవితం అంతా ఇంకా కోట్లు చూడు తిరగడానికి సరిపోద్ది, అది చాలా స్ట్రాంగ్ కేసు. నీ అదృష్టం ఎక్కడో బాగుంటే అమ్మాయి నాకు వద్దు అంటుంది, ఆ మిగతా లిస్ట్ తీయమంటావా? మేము ఇంకా నీ ఫోన్లు కానీ ఆవిడ ఫోన్లు కానీ ఎంక్వైరీ చేయలే. ఏమో మేము వార్నింగ్ ఇస్తే ఆగుతావేమో అన్న ఒక్క ఫైనల్ స్టేజ్ లోనే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. నువ్వు అర్ధరాత్రులు ఫోన్ చేస్తావా? అంత ఒళ్ళు కొవ్వెక్కున్నావా? లేదు, మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? మేము ఏం చెప్తున్నాం ఇందా నుంచి? పేరెంట్స్ ద్వారా రావాలి. మాట్లాడేయాలంటే మీ పేరెంట్స్ చెప్పండి ఇంట్లోకి వెళ్ళి, అమ్మ నేను ఇట్లా అమ్మాయిని వాడేశాను, వీడియో తీశాను, ఇప్పుడేమో అమ్మాయి నాకు నచ్చింది. ఒక నువ్వు ఎంత రియల్ లవర్ లో మాట్లాడుతున్నావు అంటే, ఒకసారి శారీరకంగా కలిసాం కదండి, అందుకే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయి అంటే ఇష్టమా, అమ్మాయి అలవాటు అయిపోయిందా? అమ్మాయి అంటే ఇష్టం. దాన్ని ఇష్టం అనరమ్మా, వ్యామోహం అంటారు, కసి అంటారు. ఆ అమ్మాయి వదిలేస్తాను అంటే నువ్వు భరించలేకపోతున్నావు. అర్థమవుతుందా మీకు? ఆ అమ్మాయి కనుక ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్ మీద మాకు లెటర్ రాసి ఇంకొకసారి వాళ్ళ అమ్మాయి అమ్మాయికి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎటువంటిగా నేను ఫోన్లు చేసి బెదిరించాను అని రాసిస్తేనే మేము ఇక్కడ నుంచి నిన్ను పంపిస్తావు. లేదా ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది, మేడం మీ టీమ్ మాకు వెనకాల సపోర్ట్ ఉంటే ఆ కేసు స్ట్రాంగ్గా అవుతుంది, అతన్ని జైలుకి పంపించండి అని అడుగుతుంది. నీ మీద ఏమి, మీ ఫ్యామిలీ మీద ఏమి ఆవిడకి ఏమి ఇంప్రెషనే లేదు, భయపడుతుంది. మీరు ఎక్కడ బ్లాక్మెయిల్ చేస్తారా, సూసైడ్ చేసుకుంటారా, మాకెందుకు ఈ తలనొప్పి అని. వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తానన్నావు అంటే నిజమేనా? పెళ్లి చేయకపోతే ఎందుకు చేయాలి నీకు? మీ అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు నిన్ను నాలుగు బీగుతారు. ఫోన్ చేయమంటావా మీ అమ్మా నాన్నకి? వద్దులేండి. బాండ్ పేపర్ మీద సైన్ పెట్టు. ఇంకొకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఫోన్ వచ్చినా నీ వేరే నెంబర్ నుంచి, దొంగ నెంబర్ నుంచి చేస్తున్నావు నువ్వు. ఇన్ కేసు అట్లా జరిగిందంటే మా టీం మొత్తం అమ్మాయి వెనకాల ఉంటావు, అప్పుడు వేసే కేసు చాలా సీరియస్గా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎవరి కాళ్ళు పెట్టుకున్నా బతులాడడానికి కుదరదు. ఈ అమ్మాయే కాదు, ఇంకా ఎవరినన్నా అలా చేసి ఉంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ సీరియస్గా ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా. సారీ చెప్పు అమ్మాయికి. సారీ సరితా. చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. సరితా సరే, నువ్వు అన్నట్టు నేను మళ్ళీ నీ వెంట పడను. వాళ్ళ పేరెంట్స్? నీ పేరెంట్స్ వాళ్ళకి కూడా నేనేం రాను. మళ్ళీ లిగుతున్నావా? నిద్రపోతున్నాను. సరితా, నేను నిజం చెప్తున్నా, నేను మళ్ళీ నీ జోలికి ఏం రాను. ఈ రోజు నుంచి నీ బ్రెయిన్లో నుంచి, నీ ఫోన్లో నుంచి ఆ అమ్మాయిని డిలీట్ చేయాలి, గుర్తు పెట్టుకోండి. సరే మ్యామ్. మీ పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ సారీ చెప్పు. మీ పేరెంట్స్ కూడా సారీ. సరితా. ఏమ్మా ఇవాళ ఒక్కరోజు చూద్దాం, ఒక 1 వీక్ టైం ఇవ్వు. 1 వీక్లో మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా మాకు ఫోన్ చేయండి, చాలా సీరియస్గా తీసుకుందాం ఈ కేసుని. అర్థమవుతుంది? సరే, నువ్వు బయలుదేరమ్మా. నువ్వు కాకపోతే ఇంకోరన్న డెలిపోయాడే ప్రవర్తనైతే అలాగే ఉంది. ఏమ్మా నువ్వు ఇక్కడ ఏ సొల్యూషన్ కోసం అయితే వచ్చావో డాక్టర్ గారు మేడం గారు కూడా చెప్పారు కదా, ఓకేనా? ఇంకొకసారి ఫోన్ కాల్ వచ్చినా ఏది వచ్చినా సరే ఇక్కడ మాకు ఒకసారి కాల్ చేయండి, ఏం చేయాలని చెప్పేస్తారు. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.